అది ఎక్కించొద్దండి, ఆవిడ దగ్గర నుంచి వాసన వస్తుంది. మనసులో తగిలిందండి నాకు, ఏంటని ఏంటి ఇలాగా అని చెప్పేసి. ఆమె అన్నది ఆవిడ ఎక్కించుకుంటే నేను ఆటో దిగిపోతాను అన్నారు. అంటే మత్స్యకారి మహిళలు అంటే అంటారంటమ్మా, పిల్లలు మాత్రమే కష్టపడతారు. సో నేను మాత్రం మత్స్యకారి మహిళలు అందరికీ జోహాలు చెప్తున్నానండి, ఒక్కసారి అందరూ తప్పట్లు కొట్టి మహిళలు గౌరవించారు. వీళ్ళలో ఎటువంటి డెవలప్మెంట్ లేదు. మత్స్యకారు సేవా సమితి ద్వారా మత్స్యకారు మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వాళ్ళకి ఎటువంటి పథకాలు కానీ లబ్ధులు కానీ ఏవైతే ఇస్తుందో ఈ సంస్థ ద్వారా వాళ్ళకి తెలియజేసి వాళ్ళకి కొంత అప్లిఫ్ట్మెంట్ అంటే ఎదుగుదల ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది మత్స్యకారు సేవా సంస్థ. మహిళలు మహిళల విషయాలకు వస్తే మత్స్యకారు మహిళలు పురుషులు వేటకెళ్ళి వచ్చిన తర్వాత మిగతా బాధ్యత అంతా కూడా మత్స్యకారు మహిళలదే. మహిళలు ఆ చేపలు అమ్ముకొని పొద్దున్నే తన రాత్రి వరుకుని మరియు ఎటువంటి ప్రతి వాతావరణంలో కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా వాళ్ళ కుటుంబ పోషణ కోసం పోరాడేది మత్స్యకారు మహిళలని. ఏ వృత్తిలోని మహిళలు పొద్దున్నే రాత్రి వరకు పోరాటం అంతా చేయదు ఏ వాతావరణం కూడా. అటువంటి మత్స్యకారు మహిళలు వాళ్ళ కుటుంబానికి చేయూతులు అందించి వాళ్ళ ఆరోగ్యాన్ని త్యాగం చేసి మరి కుటుంబాన్ని పోషిస్తున్నారు. అటువంటి మత్స్యకారు మహిళలకి కొంచెం డెవలప్మెంట్ కోసం వాళ్ళ అభివృద్ధి కోసం మత్స్యకారు సేవా సమితి ముందుకొచ్చిందండి. ఈరోజు మహిళా విభాగం అన్నది మొదలుపెట్టారు. అది ఎక్కించొద్దండి, ఆవిడ దగ్గర నుంచి వాసన వస్తుంది. మనసులో తగిలిందండి నాకు, ఏంటని ఏంటి ఇలాగా అని చెప్పేసి. ఆమె అన్నది ఆవిడ ఎక్కించుకుంటే నేను ఆటో దిగిపోతాను అన్నారు. అంటే మత్స్యకారి మహిళలు అంటే అంటారంటమ్మా, పిల్లలు మాత్రమే కష్టపడతారు. సో నేను మాత్రం మత్స్యకారి మహిళలు అందరికీ జోహాలు చెప్తున్నానండి, ఒక్కసారి అందరూ తప్పట్లు కొట్టి మహిళలు గౌరవించారు.